నా పేరు పాపిరెడ్డి, దాచేపల్లి మండలం, మాయదనపాడు, గుంటూరు జిల్లా. సత్తి కంపెనీ వాళ్ళది తులసి అనే రకం 2 ఎకరాలు. ఈ తులసి అనే రకానికి ఏరు బాగా, వ్యవస్థ బాగా ఎక్కువ వస్తుంది. ఈ రకానికి విత్తనాలకి కాలుగాయ చాలా తక్కువ శాతం వస్తుంది. కాయ రంగు పోగం, రంగు ఉంది, పొడవు ఉంది, తెల్లగాయ తక్కువ. ఈ విత్తనానికి ఏరు వ్యవస్థ ఎక్కువ రావటం వల్ల 30 నుంచి 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. వేసుకోదాకా విత్తనం. నా పేరు అను వెంకటరెడ్డి, మాదనపాడు గ్రామం, దాచేపల్లి మండలం. మాదనపాడు గ్రామంలో కనబుద్దుల పాపిరెడ్డి అనే వ్యక్తి మిరప వేసిండు. స్వస్తిక్ సీడ్స్ విత్తనం బాగుంది, చాలా బాగుంది. కాయ కానీ క్వాలిటీ కానీ 35 నుంచి 40 లోపు అయితే అని మేము అనుకున్నాం. దాల్ శాతం చాలా తక్కువ. ఏరు వ్యవస్థ బాగుంటుందని విత్తనం వేసినారంట, బాగుంది. ఇవాళ చూడటానికి వచ్చినాం. ఏరు వ్యవస్థ చాలా బాగుంటుంది, బాగుంటుంది కాబట్టి అంత షైనింగ్ వచ్చింది కాయ. కలర్ కానీ ఏదైనా కాపు చిక్కదనం కానీ వేయదగ్గ విత్తనం 35 నుంచి 40 దాకా వస్తాయని మేము అనుకుంటున్నాం. రంగు కానీ తాలు శాతం చాలా తక్కువ. పరల ఏదగ్గండి, వేసుకోవచ్చు, కాకపోతే లూజ్ వేయకండి. ప్యాకెట్ విత్తనాలు పెట్టుకోండి. స్వస్తిక్ సీడ్స్ నాగిరెడ్డి గారు డిస్ట్రిబ్యూటరు, ఆయన దగ్గర తెచ్చిన విత్తనాలు, గాంధీ బొమ్మ సెంటర్, దాచేపల్లి.